సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నాయకులు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నాయకులు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క, ఏఐసిసి కార్యదర్శి బోస్ రాజులు జగ్గారెడ్డితో ఫోన్లో మాట్లాడి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ లోపల ఉండి కొట్లాడాలని సూచించారు. పార్టీని వీడొద్దని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు జగ్గారెడ్డి పార్టీని వీడకుండా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. జగ్గారెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన్ను కలిసి మాట్లాడారు. జగ్గారెడ్డి ఇంటికి చేరుకున్న పిసిసి జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ కాంగ్రెస్ను వీడొద్దని జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేశారు. జగ్గారెడ్డి కాళ్లపై పడి పార్టీ మారొద్దని కిషన్ బతిమిలాడారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వద్దకు వెళ్దామని జగ్గారెడ్డికి చెప్పారు. పార్టీ నుండి సీనియర్ నేతలను బయటకు పంపే కుట్ర జరుగుతోందని విహెచ్ ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పద్ధతి బాగోలేదని మండిపడ్డారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతోందని, పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసేందుకు ఎంతవరకైనా సిద్ధపడతామని చెప్పారు. కోవర్డ్ అనే ప్రచారం ఇబ్బందిగా మారిందన్నారు. తన భార్యకు దీనిపై ఫోన్లు రావడం బాధించిందని చెప్పారు. తాను పార్టీ కోసం పనిచేసినా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేస్తుంటే కోవర్డ్ అనే ప్రచారం జరుగుతుంటే టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పట్టించుకోలేదని అన్నారు. తన వల్లే పార్టీకి ఇబ్బందులు కలుగుతున్నాయనే ఫీలింగ్ను కల్పిస్తున్నారని చెప్పారు. తాను త్వరలోనే రాజీనామా చేయనున్నట్టుగా వెల్లడించారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు. తాను వేరే పార్టీలోకి వెళ్లనని జగ్గారెడ్డి తెలిపారు. తాను టీఆర్ఎస్ కోవర్ట్నా అంటూ ప్రశ్నించారు కూడా. తనకు పార్టీలో అవమానం జరిగిందన్నారు. టీఆర్ఎస్లోకి పోవాలంటే 2 ఏళ్ల క్రితమే పోయేవాడినన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నా, అవమానాల పాలు కావాలా అని ప్రశ్నించారు. పిసిసి పద్ధతి బాగోలేదని విమర్శించారు. తనను కోవర్డ్ అని ప్రచారం చేస్తే మాణిక్కం ఠాగూర్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుత పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. కాసేపట్లోనే సోనియాగాంధీకి లేఖ రాయనున్నట్టుగా తెలుస్తోంది. పార్టీని వీడేందుకు దారితీసిన పరిస్థితులపై, ఇటీవల జరిగిన పరిణామాలపై ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పార్టీలో కొందరు కుట్రలు చేశారని, తాను పార్టీ కోసం విశేషమైన కృషి చేసినప్పటికీ అవమానించారని, అది తట్టుకోలేకనే తాను పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నానని ఆయన సోనియాకు లేఖలో వివరించనున్నట్లుగా సమాచారం.